చెయ్యి చూస్తే 20 దూర, కానీ జాతకం చెబితే 80, మొత్తం కలిపితే 100. గంగమ్మ తల్లికి కోపం వచ్చిందనుకో, రక్తం కక్కుకొని చచ్చిపోతావు దొర. అమ్మో చెత్తం సామే, ఇదిగో 100. రాయ్ లోడే కిస్మట్ ఇక్కడేం చేస్తున్నారా? కోయిదొర చేత జాతకం చెప్పించుకుంటున్నాను రా. భలే చెప్తున్నాడు రా కోయిదొర జాతకం. కోయిదొర చెప్పింది జరుగుతుందని మా అమ్మమ్మ అప్పట్లో చెప్పేదిరా, నువ్వు కూడా చెప్పించుకోరా. ఇలాంటి బుడి జాతకాలు అమ్మను గాని అన్న అర్జెంటుగా పిలుతున్నాడు, వెళ్ళు. నేను అలా పోటు దాకిలొత్తా. గంగమ్మ తల్లి నీతో ఒక నిజం చెప్పమంటుంది దొరా. నేనంత బీజీగా నీ బొట్ల పండు సామి, ఇంకేమైనా చూస్తా దొరా? ఒక్కసారి నీ సెయ్యి చూడని దొరా, నీ ముఖంలో ఏదో అద్భుతమైన కళ కనబడుతుంది. ఆ గుట్టు విప్పి బయటపడతాను దొరా. నేను ఇలాంటి వాటిని నమ్మ సామే, ఇసుకించుకుపా దొరా. నీ పేసు చూడటానికి జిడ్డులా కనబడ్డా, నీ ఫ్యూచర్ మాత్రం బంగారు గుడ్డులా ఉంది దొరా. సామే ఇసికించకుండా వెళ్ళిపో, లేదంటే సముద్రంలో తోసేస్తా. ఏటే దొరా దొరా, నీ జాతక చక్రం తిరుగుతాది దొరా. అమ్మ చెప్పినట్టింటే నీకు రాజయోగం పడుతుంది దొరా. నీ కర్మ ఇంకో 100 దొరుకుతుంది అనుకున్నాను, దరిద్రుడు వినకుండా వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, అమ్మ కరుణించలేదు అనుకుంటాం అంతే. సమే జాతకం మీద నమ్మకం లేదన్న, రాజయోగం అన్నావు. మా తల్లి ఎల్లమ్మ పలుకు, మీ తల్లి మంగమ్మ పలుకు, గౌరీ చెల్లి గంగమ్మ పలుకు. ఇది మామూలు జాతకం కాదురా, గిర్రన తిరిగే ఇష్ట చక్రం. త్వరలోనే సిటికినియాల మీద చక్రాన్ని తిప్పుతావురా. అవును సామి, నా పేరు కూడా చక్రమే. ఆ చక్రమే, నీ పేరు చక్రమే, నీ బుద్ధి వక్రం, నీకు పట్టింది దరిద్రం. పుట్టినప్పుడు నువ్వు నెల తక్కువ వెదప్పి, తర్వాత బుర్ర తక్కువ వెదప్పి, ఇప్పుడేమో బుద్ధి తక్కువ వెదప్పి. అసలు నేనేమవుతానా? ఇప్పుడేమవుతానా అని నీ సందేహం. పనికి మాల్ని వెదపవుతావురా. సమే బాగుపడి మార్గం చెప్పు సామే. గంగమ్మ ముందే చెప్పింది కదరా నువ్వు సిటికి నేల మీద చక్రం తిప్పుతావని. మరి ఇప్పుడు నేను ఏటి చేయ సామే? ఏంటి నిజమా? అమ్మెప్పుడు అబద్ధం చెప్పొద్దురా. సామే నువ్వు చెప్పినట్టు జరిగితే నీ గుడి కట్టెత్తా సామే. గుడి కట్టెత్తానని ఇలాంటి అదవక బుర్లొద్దు, ఇంకో 100 కొట్టించు. ఆడి కోసమే మేము వెతుకుతున్నాం, ఆడి సంగతి మేము చూసుకుంటాం, మీరు రిలాక్స్ అయిపోండి సార్. బండాపో ఆగా. ఎంత కసిగా ఉన్నావా, బ్యాట్లో దేన్ని వదలలేదు, ఏదో రోజు నీకు తాలింపు ఉంటుందా. అల్లు బ్యాట్లో అమ్మాయి జోలికి వద్దని ఆ మినిషి చెప్పాడు కదా, వదిలే. అందుకే వదిలేసా మావా, లేదంటే పోనీ మావా. వెళ్ళి దాన్ని తీసుకురండి రా. అన్నా ఏంటన్నా? ఇప్పుడే పసుపు పైట వేసుకుని అటు వెళ్ళిందిరా. సరేనా. ఎక్కడ కనబడలేదన్నా? ఇప్పుడే అటు వెళ్ళిందిరా. ఈ లోప ఎక్కడికి వెళ్ళిందిరా? వెళ్ళి అతకండి రా. సరేనా. రాయ్ గూడెంలో కొత్త అమ్మాయి వచ్చింది చూసావా? చూడలేదనా? కనిపించిందా? లేదురా. నేను ఎలాగ వెళ్తాను, నువ్వు అలాగ వెళ్ళి. ఆ వెళ్ళు.
పాపా, అంజీ వాళ్ళ ఇల్లు ఎక్కడ? అక్కడ. అక్కడ? సరే. ఆడి కంట్లో పడితే దుర్గా కంట్లో పడ్డట్టే. వాడెవడు? ఆ దుర్గాగాడు దుర్మార్గుడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అన్నా, ఎక్కడ కనపడలేదన్నా? అవునన్నా, కనపడలేదు. కనపడలేదన్నా. సరిగ్గా వెతికారా? వెతికావన్నా. అన్నా, పోతురాజన్నా. అమ్మని ఎక్కడ్రా? అగరా రే బాబ్జి, రే చక్రం పట్టుకోండి రాండి. అందుకే ఏమైందే? ఆ దుర్గగాడు ఎవరినో కొడుతుంటే చూసి భయపడింది బావా. దానికే భయపడాలా? నేను ఇలాంటివి చూస్తే తట్టుకోలేను. పాపం చాలా మైకురలా ఉంది బావా, జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ఆ దుర్గాగాడి గ్యాంగ్ మన పేటలో తిరుగుతున్నారు. ఇందాక సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఇంట్లో ఒంటరిగా ఉంటే భయపడుతుంది. రేపు నుంచి నీతో పాటు మార్కెట్ తీసుకెళ్ళు. సరే బావా, పద. హలో స్వామి. అరే స్వామి అన్నావు కదా, ఇవన్నీ ఎందుకురా? ఏ స్వామి, ఎవరు అడిగినా ఒకటే జాతకం చెప్తావా? అరే, నువ్వు ఏ రోజైనా ఒకే బ్రాండ్ తాగుతావురా? అలాగే జాతకం చెప్పడం అనేది కూడా 64 కళ్ళలో ఒక కళ్ళరా. నువ్వు 100 కొట్టు నీ జాతకం కూడా చెప్పేస్తా. అబ్బా, ఎందుకు మాకు కొడబ్రొక్క? వాళ్ళే చెప్పినా ముచ్చట నాకు చెప్తామనా? ఇగో స్వామి, నువ్వే 50 రూపాయలు నీ జాతకం నేను చెప్తే పోయి దొరకే నువ్వు జాతకం చెప్తావా? గంగమ్మ తల్లి చెప్పిన ముచ్చట మేము విన్నప్పుడు మా మందు తల్లి ముచ్చట మీరు వినరా? మందు తల్లి ఏం జాతకం చెప్పుద్దో చెప్పరా చూద్దాం. ఫస్ట్ పైసలు. అబ్బా, ఫస్ట్ జాతకం తర్వాతే పైసలు. సరే, మీకు అంటే తాగనళ్ళకు తాగుబోతులకు ఒకటే తేడా. ఏంటో? మేము ఎవరినైనా నమ్ముతాం. అబ్బా రే, అసలు జాతకం ఏటో చెప్పు బే. అటు పక్క పని జాతకం నేను ఫుల్ గా చెప్తా. ఫుల్ గానా? నడు సాయి, నడు సాయి. అమ్మా సామి, సర్వ జగత్తుకి మత్తునిచ్చే మందు తల్లి ఏం చెప్తున్నదంటే, పొద్దున్న 2 పెగ్గులు కొట్టు, మధ్యాహ్నం 3 పెగ్గులు కొట్టు, రాత్రి అయితే ఫుల్ కొట్టి పడుకున్నావు అంటే నీ జీవితం మొత్తం స్వర్గం. సాయి సామి, నాలాంటి దత్తత తీసుకొని 41 రోజులు కడుపు నిండా తాగిపిస్తే నీ జీవితం అరే స్వర్గంలో ఉంటుందని మా మందు తల్లి చెప్తుంది సామి. తల్లి చెప్పిందా? అరే, జాతకం చెప్తానని చెప్పి నీలాగే నన్ను కూడా నీ వెనక తాగుబోతుని చేసి తిప్పుకుందాం అనుకుంటున్నావా? తల్లి ఏం చెప్పింది? నువ్వు పైసలు పైసలు ఇవ్వలేదా? మా అమ్మ గంగమ్మ తల్లి ఇస్తా, తీసుకో. అదిగో గంగమ్మ తల్లి.